हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इप्पटिवरकु नेनु 5 रकाल बीन बैग्स ने एला कुट्टालो चूपिंचानु। इप्पुडु मरोक दांतो मी मुंदुकु वच्चानु। एलांटि कटिंग लेकुंडा 5 मिनट्स लो ई एक्स्ट्रा लार्ज बीन बैग नी एला तयारु चेयालो चूपिस्तानु। इक आलस्यं चेयकुंडा मोदलु पेट्टेद्दां। इक्कड नेनु 45 इंच लेंथ नी अलागे 45 इंच विड्थ उन्नटुवंटि 2 లేయర్స్ ని తీసుకున్నాను। ఈ యొక్క మెటీరియల్ ని అర్కాలిక్ ఫైబర్ అంటారు। దీంతో స్వెటర్స్ అలాగే బ్లాంకెట్స్ ని చేస్తుంటారు। సో ముందుగా నేను మీకు శాంపిల్ బెయిన్ బ్యాగ్ ని ఎలా చేయాలో చూపిస్తాను। అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది। ముందుగా మనం బేస్ ని కుట్టుకోవాలి। బేస్ కి జిప్ కాని లేదా వెల్క్రో కాని అటాచ్ చేసుకోవాలి। ఇక్కడ నేను జిప్ ని అటాచ్ చేస్తున్నాను। జిప్ ని కుట్టడం అయిపోయిన తర్వాత ముందుగా ఒక సైడ్ ని మనం ఇలా కుట్టుకోవాలి। ఆ తర్వాత ఇట్లా ఓపెన్ చేసి వేరే పక్క కుట్టుకోవాలి। ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పక్కేమో అడ్డంగా కుట్టాము, ఇంకో పక్కేమో నిలువుగా కుట్టాము। ఇప్పుడు ఈ నిలువుగా ఉన్న దానికి మనం V షేప్ కిలా తీసుకొని వచ్చి పైన భాగాన్ని మనం షేప్ తీసుకోవాలి। అదే విధంగా అడ్డంగా ఉన్న దగ్గర కూడా మనం ఇట్లా V షేప్ కి తీసుకొని వచ్చి ఇట్లా షేప్ తీసుకోవాలి। ఇక్కడ మనం మూడు పక్కల షేప్ ఇచ్చాము, మధ్యలో జిప్ ఉంది, అడ్డంగా రెండు పక్కల, అలాగే నిలువుగా పైన భాగానికి మాత్రమే, కింద మనం ఇవ్వలేదు। ఇప్పుడు మనం ఇట్లా జిప్ ను ఓపెన్ చేసుకొని బ్యాగ్ ని టర్న్ చేసుకుందాం। ఇప్పుడు మనం జిప్ ని ఓపెన్ చేసి జిప్ లో నుంచి మనం బీన్స్ ని ఫిల్ చేసుకోవడమే అంతే। ఫ్రెండ్స్ చూసారు కదా, శాంపిల్ బీన్ బ్యాగ్ కుట్టడం అయిపోయింది। ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది కదా। ఇక మనం మెయిన్ వన్ ని కుట్టేద్దాం। మధ్యలో జిప్ ని ఆల్్రెడీ అటాచ్ చేసి పెట్టేశాను। ఇప్పుడు మనం సైడ్స్ ని కుట్టేసుకుందాం। ఇలా స్ట్రైట్ లైన్ కుట్టడం అయిపోయింది। ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు మనం విడ్త్ సైడ్ ని ఫోల్డ్ చేసుకొని విడ్త్ సైడ్ ని కుట్టుకుందాం। ఇక్కడ అడ్డంగా కూడా నేను కుట్టేశాను చూడొచ్చు। ఇప్పుడు రెండు పక్కల మనం కుట్టేసుకున్నాం। ఇక మనం షేప్ తీసుకుందాం। ఫస్ట్ పొడవు సైడ్ పైన షేప్ తీసుకుందాం। లెంత్లో పై భాగాన్ని ఇట్లా తీసుకొని వీ షేప్ని ఇట్లా చేసుకొని ఈ వీ షేప్ని ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి। కుట్టడం అయిపోయింది। ఇప్పుడు మనం విడ్త్ని తీసుకొని అక్కడ కూడా వాటికి కూడా షేప్ తీసుకుందాం। ఈ విధంగా రెండు ప్రక్కల మనం షేప్ తీసుకోవాలి। కుట్టడం అయిపోయింది। మొత్తం మనం 3 సైడ్స్ షేప్ తీసుకున్నాం। ఇప్పుడు మనం జిప్ ను ఓపెన్ చేసి బ్యాగ్ ని టర్న్ చేసుకుందాం। ఈ విధంగా ఈ జిప్ లో నుంచి మనం బీన్స్ ని ఫిల్ చేసుకుందాం। ఫ్రెండ్స్ బీన్ బ్యాగ్ కుట్టడం అయిపోయింది। ఇక్కడ మీరు చూడొచ్చు, కంఫర్టబుల్ గా కూర్చోవడానికి మనం దీనిలో ఓన్లీ 3/4 మాత్రమే బీన్స్ ఫిల్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కొరకు.